వెల్కమ్ టు గణపతి అకాడమీ కాకినాడ యూట్యూబ్ ఛానల్. ఇప్పటివరకు ఎవరైనా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యువర్ గణపతి సర్ ఫ్రమ్ గణపతి అకాడమీ కాకినాడ. ఈ వీడియో క్లాస్ యందు మనం భారత రాజ్యాంగానికి సంబంధించి, ఇండియన్ పాలిటీకి సంబంధించి, కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్కి సంబంధించిన సమాచారాన్ని క్లుప్తంగా తెలుసుకుందాం. ముఖ్యంగా ఇది సబ్ ఇన్స్పెక్టర్స్, కానిస్టేబుల్స్, అదేవిధంగా గ్రూప్ 2 అభ్యర్థులకు, గ్రామ సచివాలయం అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా ఈ వీడియో అనేది మీకు చేయడం జరుగుతూ ఉంది. సరే, ఇక్కడ మనకి ఈ కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అని పిలుస్తూ ఉన్నాం. అయితే ఇది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థగా మనం చెప్పుకోవచ్చు. ఈ కాగ్ అనేటువంటి పదవి ఏదైతే ఉందో, సో కాన్స్టిట్యూషనల్ బాడీ అని పిలుస్తూ ఉన్నాం. రాజ్యాంగంలో పేర్కొనబడినటువంటి పదవి మరియు ఒక సంస్థ. అయితే ఇక్కడ ఈ కాగ్ సంబంధించి మనకి రాజ్యాంగంలో 148 నుంచి 151 ఆర్టికల్స్ వరకు ఈ కాగ్ గురించి వివరించటం జరుగుతూ ఉంది. సో ముఖ్యంగా ఈ కాగ్ ఏర్పాటుకు సంబంధించినటువంటి ఆర్టికల్ 148, అయితే ఈ కాగ్ యొక్క నిర్మాణము మరియు విధుల గురించి మొత్తానికి మనకి 148 నుంచి 151 ఆర్టికల్ వరకు రాజ్యాంగంలోని 5వ అధ్యాయంలో వివరించడాన్ని గమనించాలి. సో కాబట్టి ఇక్కడ ఆర్టికల్స్ ఫ్రమ్ 148 టు 151 విచ్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ స్ట్రక్చర్ ఆఫ్ కాగ్ అండ్ డ్యూటీస్ ఆఫ్ కాగ్ ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ కాగ్. అయితే ఇక్కడ మనకి ఈ ఆర్టికల్ 149 ఏదైతే ఉందో, ఇది ముఖ్యంగా మనకి ఆర్టికల్, సో 149 అనేది ఈ డ్యూటీస్ మరియు పవర్స్, కాగ్ యొక్క విధులు మరియు అధికారాల గురించి వివరిస్తూ ఉంది. ఈ కాగ్ ఏర్పాటుకు సంబంధించినటువంటి ఆర్టికల్ 148. అదేవిధంగా 150 ఆర్టికల్ అనేది, సో ఫార్మ్ ఆఫ్ అకౌంట్స్, అకౌంట్లో ఉన్నటువంటి రకాల ఫార్మ్ ఆఫ్ అకౌంట్స్ గురించి తెలియజేస్తూ ఉంది. అదేవిధంగా 151 ఆర్టికల్ అనేది ఆడిట్ రిపోర్ట్స్ గురించి తెలియజేస్తూ ఉంది. కాగ్ యొక్క ఆడిట్ రిపోర్ట్స్ ఎవరెవరికి సమర్పిస్తారో, సో దాని గురించి తెలియజేసే ఆర్టికల్ 151. అయితే మనకి కాగ్ అనేటువంటి పదవిని బ్రిటన్ దేశం నుంచి స్వీకరించడాన్ని గమనించాలి. ఈ కాగ్ యొక్క పదవీ కాలం అనేది సర్వసాధారణంగా 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాల వయస్సు. సో విచ్ ఎవర్ ఈజ్ ది ఎర్లియర్, ఏది ముందొస్తే అది ఇక్కడ పరిగణించటం జరుగుతూ ఉంది. సో అదేవిధంగా కాగ్ని మనం గార్డియన్ ఆఫ్ ది పబ్లిక్ పర్స్ అని పిలుస్తాం. సో గార్డియన్ ఆఫ్ ది పబ్లిక్ పర్స్ అనగా ఈ ప్రజాధనానికి సంరక్షకుడు, లేకపోతే ఈ ప్రజాధనానికి కాపలా కుక్క, వాచ్డాగ్ ఆఫ్ ది పబ్లిక్ మనీగా పిలువబడే వ్యక్తి. సో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో ఈయన యొక్క ముఖ్యమైనటువంటి విధి, సో ప్రభుత్వ ఖాతాలను లేదా ప్రభుత్వం చేసినటువంటి ఖర్చును ఏదైతే వ్యయం ఉందో దాన్ని తనిఖీ చేయటం జరుగుతుంది. అదేవిధంగా రిసీప్ట్స్ లేకపోతే రాబడులు, అదేవిధంగా ఖర్చులు, సో వీటన్నిటిని కూడా తనిఖీ చేసే సంస్థే ఈ కాగ్గా గుర్తుపెట్టుకోవచ్చు. సో అందువల్ల ఇక్కడ మనం ఈ కాగ్ పదవిని జనరల్గా గార్డియన్ ఆఫ్ ది పబ్లిక్ పర్స్ అని పిలుస్తూ ఉన్నాం. బికాజ్ ఆఫ్ కాగ్ controls entire financial system of India at both levels, I mean central level as well as state level. సో అందువల్ల కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాల యొక్క, సో ఈ ఆదాయ మరియు వ్యయాలు ఏవైతే ఉన్నాయో, సో వాటన్నిటినీ కూడా తనిఖీ చేసే, ఆ ఖాతాలను తనిఖీ చేసే సో సంస్థే ఈ కాగ్గా మనం చెప్పుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ గార్డియన్ ఆఫ్ ది పబ్లిక్ పర్స్ అని పిలుస్తున్నాం, వాచ్డాగ్ ఆఫ్ ది పబ్లిక్ మనీగా పిలువబడే సో ఆ వ్యక్తే కాగ్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అయితే అకార్డింగ్ టు బిఆర్ అంబేద్కర్ ప్రకారం కాగ్ షల్ బీ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫీసర్ అండర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగంలో రాజ్యాంగ బద్ధంగా ఉన్నటువంటి పదవులలో ముఖ్యమైనటువంటి అధికారిగా కాగ్ను సో పిలవడం జరిగింది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అయితే ఈ కాగ్ ఏదైతే నివేదికను రాష్ట్రపతికి అందిస్తాడో, సో అటువంటి నివేదిక అనేది శవ పరీక్షతో, పోస్ట్ మార్టంతో పోల్చినటువంటి ఒక అమెరికన్ థియరిస్ట్ ఆయనే పాల్ యాపిల్బీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఈ పాల్ యాపిల్బీ అనేటువంటి అమెరికన్ థియరిస్ట్ ఈ
కాగ్ యొక్క నివేదిక ఏదైతే ఉందో దాన్ని శవ పరీక్ష లేకపోతే పోస్ట్ మార్టంగా పిలవడాన్ని గమనించాలి. అందువల్లే సో భారతదేశంలో మొత్తానికి కాగ్ పదవే అవసరం లేదు అని విమర్శించినటువంటి వ్యక్తి ఈ పాల్ యాపిల్బీగా మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ కంట్రోలర్ అంటే తన యాక్చువల్లీ తన యొక్క చేతిలో ఏది లేదు, ఓన్లీ పరిశీలించటం తప్ప కంట్రోల్ చేసే శక్తి అనేది ఆయనకి లేదు అని చెప్పేసి ఈ పాల్ యాపిల్బీ అనేటువంటి వ్యక్తి విమర్శించడాన్ని కూడా గమనించాలి. అయితే ఈ కాగ్ను నియమించినటువంటి వ్యక్తి రాష్ట్రపతి మనకి తెలిసిందే. అదేవిధంగా ఈయన చేత ప్రమాణ స్వీకారం కూడా చేయించే వ్యక్తి రాష్ట్రపతి లేదా రాష్ట్రపతి నియమించిన అధికారి సమక్షంలో కూడా ఈయన ప్రమాణ స్వీకారం జరగడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా ఈ ప్రధాని సలహా మేరకు రాష్ట్రపతి ఈ కాగ్ని నియమించడం జరుగుతూ ఉంది. అయితే ఈ కాగ్కు సంబంధించినటువంటి అర్హతలు, నియామకానికి సంబంధించి అర్హతలు, అదేవిధంగా ప్రొసీజర్ విధానం రాజ్యాంగంలో ఎక్కడ పేర్కొనలేదు, కానీ రాష్ట్రపతి నియమిస్తాడు అనేటువంటి దాన్ని మటుకు పేర్కొనటం గమనించాలి. సో కావున ఈ ప్రమాణ స్వీకారం రాష్ట్రపతి చేత జరుగుతుంది. అదేవిధంగా సో రాజీనామా ఎప్పుడైనా అయినా చేయడానికి ఆస్కారం ఉంది రాజీనామా. అదేవిధంగా ఈ రాజీనామాను కూడా రాష్ట్రపతికి అందించాలి. తొలగింపు విధానం అనేది సుప్రీంకోర్టు జడ్జిని ఏ విధంగా అయితే మనం అభిశంసన తీర్మానం ద్వారా తొలగిస్తామో, సో పార్లమెంట్లో ప్రత్యేక మెజారిటీ సహాయంతో అభిశంసన తీర్మానం ద్వారా సుప్రీంకోర్టు జడ్జిని తొలగించే విధానంలో ఈయన యొక్క తొలగింపు అనేది కూడా ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ తొలగింపు అనేది సో అసమర్థత అదేవిధంగా అవినీతి ఆరోపణల కారణంగా ఈయన్ని తొలగించే అధికారం అనేది సో పార్లమెంటుకి సో ఉన్నట్లుగా భావించాలి. నెక్స్ట్ అదేవిధంగా ఈ ఇండియన్ ఆడిట్ అకౌంట్స్ డిపార్ట్మెంట్కు అధిపతిగా ఈయన వ్యవహరించడాన్ని గమనించాలి. ఈ డిపార్ట్మెంట్ను 1753లో ఏర్పాటు చేయడాన్ని గమనించాలి. అదేవిధంగా తన యొక్క వార్షిక నివేదిక ఏదైతే ఉందో, ముఖ్యంగా ఈ కేంద్ర ప్రభుత్వము అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎక్కడైతే శాసనసభలు ఉన్నాయో, ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఎక్కడ ఉన్నాయో మనకి జమ్మూ కాశ్మీర్, అదేవిధంగా ఈ ఢిల్లీ, పాండిచ్చేరి, సో ఇటువంటి కేంద్రపాలిత ప్రాంతాల యొక్క సో ఆడిట్ ఏదైతే ఉందో, ఆడిట్ లేదంటే ఆ ఖర్చును తనిఖీ చేసి ఆ వార్షిక నివేదికను రాష్ట్రపతికి అందించడం జరుగుతుంది. రాష్ట్రపతి సో దాన్ని ముఖ్యంగా సో పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పార్లమెంట్లో ముఖ్యంగా ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ప్రభుత్వ ఖాతాల సంఘం దాన్ని పరిశీలించడం జరుగుతుంది. ఈ పరిశీలించే సమయంలో కూడా కాగ్ సహాయపడ్డాన్ని కూడా గమనించాలి. అయితే మనకు తెలిసిందే ఈ పార్లమెంటరీ కమిటీల్లో అత్యంత పురాతనమైనటువంటి కమిటీ ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీగా మనం చెప్పుకోవచ్చు. 1921లో ఈ కమిటీని ఏర్పాటు చేయడాన్ని గమనించాలి. అయితే ప్రస్తుతం ఈ ప్రభుత్వ ఖాతాల సంఘం ఏదైతే ఉందో, ఈ ప్రభుత్వ ఖాతాల సంఘానికి చైర్మన్గా అధీర్ రంజన్ చౌదరి వ్యవహరించడాన్ని గమనించాలి. ఈయన పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి, లోక్సభ సభ్యుడు. సో ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లోని బెరంపూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఈయన ప్రాతినిధ్యం వహించడాన్ని గమనించాలి. రైట్ నౌ చైర్మన్ ఆఫ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఇన్ ద పార్లమెంట్ ఈజ్ అధీర్ రంజన్ చౌదరిగా గమనించాలి. అందువలన ఈ కాగ్ తన యొక్క వార్షిక నివేదికను రాష్ట్రపతికి అందించడాన్ని గమనించాలి. సో అదేవిధంగా మనకి ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినంత వరకు రాష్ట్రాల్లో అయితే గవర్నర్కి సమర్పించడం, అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాల్లో అయితే లెఫ్టినెంట్ గవర్నర్కి సమర్పించడం కూడా మనకి తెలిసిందే. అదేవిధంగా ఈ కాగ్ను పిఎస్సికి పబ్లిక్ అకౌంట్స్ కమిటీకు మిత్రుడు, ఫ్రెండ్గా, అదేవిధంగా మార్గదర్శి, గైడ్గా, నెక్స్ట్ తాత్వికుడు, ఫిలాసఫర్గా, అదేవిధంగా కళ్ళు, ఐస్, చెవులు, ఇయర్స్గా పేర్కొనటం జరుగుతుంది. సో కాబట్టి ఈ కాగ్ను పబ్లిక్ అకౌంట్స్ కమిటీకు మిత్రుడుగా, మార్గదర్శిగా, తాత్వికుడుగా, కళ్ళు చెవులుగా పేర్కొనడాన్ని గమనించాలి.
అదేవిధంగా 1946-42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ కాగ్ యొక్క అకౌంటింగ్ బాధ్యతలను వేరు చేయడాన్ని గుర్తుపెట్టుకోవాలి. 1946-42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ కాగ్ యొక్క అకౌంటింగ్ బాధ్యతలను వేరు చేయడాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. అయితే కాగ్ యొక్క జీత బడ్జెట్ కనుక మనం పరిశీలించినప్పుడు, సో ఈయనకి నెలకు 250,000 రూపాయలు అనేవి లభించటాన్ని గమనించాలి. సో ఈ 250,000 రూపాయలు ఏవైతే ఉన్నాయో దీని కన్సాలిడేటెడ్ ఫండ్ లేదా భారత సంఘటిత నిధి నుండి చెల్లించటాన్ని కూడా గమనించాలి. అయితే ఇక్కడ ఈ భారత సంఘటిత నిధి, సో దీన్ని కూడా తనిఖీ చేసే వ్యక్తి, సో మనకి కాగ్ మనకి తెలిసిందే. సో కావున ఇక్కడ ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ గురించి ఒకసారి గమనించినట్లయితే ఆర్టికల్ 266 సో సబ్ క్లాస్ 1 ప్రకారము ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మనకి ఇక్కడ ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ ఏదైతే ఉందో ఈ బ్రిటన్లోని వెస్ట్మినిస్టర్ అనేటువంటి సిస్టమ్ నుంచి డెరైవ్ అయినటువంటి పదమే ఈ కన్సాలిడేటెడ్ ఫండ్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఆర్టికల్ 266 సబ్ క్లాస్ 1 అనేది విచ్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ కన్సాలిడేటెడ్ ఫండ్ లేదా భారత సంఘటిత నిధిగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకి భారత ఆగంతుక నిధి, ఈ భారత ఆగంతుక నిధి అంటే దీన్ని మనం కంటింజెన్సీ ఫండ్ అని పిలుస్తాం. ఈ కంటింజెన్సీ ఫండ్ యాక్ట్ అనేది 1950 చేయబడడం జరిగింది. ఆర్టికల్ 267 అనేది ముఖ్యంగా ఈ కంటింజెన్సీ ఫండ్ గురించి తెలుపుతా ఉంది. అయితే ఈ కంటింజెన్సీ ఫండ్ అనేది ముఖ్యంగా ఫైనాన్స్ సెక్రటరీ చేతుల్లో ఉంటుంది ఆన్ బిహాఫ్ ఆఫ్ ప్రెసిడెంట్. సో కాబట్టి ఇక్కడ ఫైనాన్స్ సెక్రటరీ, ప్రస్తుత ఫైనాన్స్ సెక్రటరీ ఎవరు? అజయ్ భూషణ్ పాండే. సో ఈయన చేతుల్లో ఈ కంటింజెన్సీ ఫండ్ అంటూ ఉంటుంది. దిస్ మనీ ఈజ్ ఎస్పెషల్లీ ఫర్ ఏ స్పెసిఫిక్ పర్పస్. డిజాస్టర్లు గట్ట సంభవించినప్పుడు ఇటువంటి మనీని సో వాడడం గట్ట మనకి తెలిసిందే. సో కావున ప్రస్తుత ఫైనాన్స్ సెక్రటరీ మనకు తెలిసింది ఆర్థిక శాఖ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండేగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి ఈ 250,000తో పాటు సమానంగా ఉన్నటువంటి ఇతర అధికారులు కనుక మనం పరిశీలించినప్పుడు సుప్రీంకోర్టు జడ్జి యొక్క వేతనము 250,000. అదేవిధంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ప్రస్తుత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు? సునీల్ అరోరా. సో చీఫ్ ఎలక్షన్ కమిషనర్, అలాగే యూపీఎస్సీ చైర్మన్, అలాగే క్యాబినెట్ సెక్రటరీ, అలాగే ఈ ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్, ఎయిర్ ఫోర్స్ చీఫ్ వీరి యొక్క వేతనం అంతా కూడా మనకి 250,000గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడే మనకు వచ్చింది కాబట్టి చెప్పుకుంటా ఉన్నాం. అయితే మొట్టమొదటి కాగ్ నరహరిరావుగా గుర్తుపెట్టుకోవచ్చు. మొట్టమొదటి కాగ్ తెలుగువాడే నరహరిరావుగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పటి వరకు 14 కాగులు, అంటే 14వ కాగుగా ఇటీవల కాలంలో మనకి ఆగస్టు 8వ తారీఖున నియామకం జరిగింది గిరీష్ చంద్ర ముర్ముగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్, మొదటి లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేసిన వ్యక్తి రాజీనామా చేయడం జరిగింది. ప్రస్తుతము కాగుగా వ్యవహరిస్తూ ఉన్నారు. 14వ కాగుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి 2 తెలుగువారు కాగులుగా పనిచేయడం జరిగింది. ఒకరు నరహరిరావు, అదేవిధంగా 2వ వ్యక్తి సిజీ సోమయ్యగా గుర్తుపెట్టుకోవచ్చు. సో 2 వ్యక్తులు, 1 నరహరిరావు, 2 సిజీ సోమయ్యగా గుర్తుపెట్టుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి కాగుగా పనిచేసినటువంటి వ్యక్తులు. సో కావున మొదటి కాగ్ నరహరిరావు, తెలుగు వ్యక్తులు నరహరిరావు మరియు సిజీ సోమయ్యగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ప్రస్తుత 14వ కాగ్ గిరీష్ చంద్ర ముర్ము. సో ఇదివరకు మనకి రాజీవ్ మహర్షి, 13వ కాగ్ రాజీవ్ మహర్షి ఉండేవాడు మనకి తెలిసిందే. సో ప్రస్తుత 14వ కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గిరీష్ చంద్ర ముర్ము. అయితే 1860లో ఈ కాగ్ పదవిని ఏర్పాటు చేసినప్పుడు, ఈ కాగ్ని ఏర్పాటు చేసినప్పుడు మొదటి కాగ్గా వ్యవహరించింది ఎడ్మండ్ డ్రమండ్గా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ కాగును బహుళ సభ్య సంఘంగా మార్చాలి అని చెప్పినటువంటి సో కమిటీ వికే శుంగ్లుగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ వికే శుంగ్లునే మనకి 1999 ఈ కార్గిల్ యుద్ధ సమయంలో ఈ శవపేటికల కుంభకోణాన్ని కూడా బయటికి తీసినటువంటి వ్యక్తి కాగ్ ఈ వికే శుంగ్లుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఐక్యరాజ్య సమితి, ఈ ఎక్స్టర్నల్ ఆడిటర్ ప్యానెల్కు, ఐక్యరాజ్య సమితిలో ఎక్స్టర్నల్ ఆడిటర్ ప్యానెల్కు చైర్మన్గా వ్యవహరించిన మాజీ కాగ్ వినోద్ రాయ్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు.
ఇది కొన్ని ముఖ్యమైనటువంటి సమాచారం. దీంతోపాటు జనరల్గా కాగ్ కేంద్ర ప్రభుత్వం యొక్క ఖర్చును పరిశీలించటం, అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఖర్చుల ఎక్స్పెండిచర్ను పరిశీలించటం, అలాగే మనకి శాసనసభ ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతాల యొక్క సో ఖర్చులను కూడా మనకి జనరల్గా ఆడిటింగ్ అనేది చేయటం కాగ్ యొక్క పనిగా మనం చెప్పుకుంటా ఉన్నాం. అయితే మనకి ప్రధానంగా ఈ కాగ్ దామోదర్ వ్యాలీ కార్పొరేషన్, అదేవిధంగా ఓఎన్జీసీ, నెక్స్ట్ ఎయిర్ ఇండియా వంటి కొన్ని ముఖ్యమైనటువంటి పబ్లిక్ అండర్టేకింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఖర్చుల యొక్క వివరాలను కూడా పరిశీలించడాన్ని మనం గమనించాలి, నివేదిక తయారు చేయడాన్ని కూడా గమనించాలి. సో అయితే కొన్ని ముఖ్యమైనటువంటి ఇతర కొన్ని సంస్థలు ఉంటాయి, వాటికి సంబంధించి ఈ కాగ్ నియమించినటువంటి అధికారి ఆడిట్ చేయడం జరుగుతుంది. అయితే కాగ్ ఆడిట్ చేయనటువంటి కొన్ని సంస్థలు కూడా ఉన్నాయి, ఉదాహరణకి ఎల్ఐసి, ఆర్బీఐ, ఎస్బీఐ, అదేవిధంగా ఎఫ్సిఐ. వీటికి సంబంధించినటువంటి ఈ ఆడిట్ ఏదైతే ఉందో ఇది సొంతంగానే తమ యొక్క ఆడిట్ నిర్వహించుకుని పార్లమెంట్కి నేరుగా సో నివేదికను సమర్పించడాన్ని గమనించాలి. కాగ్ ఇక్కడ ఎటువంటి రోలు కూడా ఈ సంస్థల్లో ఉండదు. అందువల్ల మనం కొన్ని పబ్లిక్ అండర్టేకింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో సో వాటి యొక్క ఈ ఖాతాల యొక్క వివరాలు, ఖర్చుల యొక్క వివరాలను కాగ్ పరిశీలించడం జరుగుతుంది. కానీ ఉదాహరణకి ఆర్బీఐ తీసుకున్నా, ఎల్ఐసి తీసుకున్నా, ఎస్బీఐ తీసుకున్నా, ఎఫ్సిఐ తీసుకున్నా, వీటి యొక్క ఖర్చుల యొక్క వివరాలని తనిఖీ చేయడం అనేది కాగ్ పరిధిలో లేదు. అయితే ఇవి నేరుగా పార్లమెంట్కి తమ యొక్క నివేదికల్ని నేరుగా అందించడాన్ని గమనించాలి. సో ఇది జనరల్గా మనకి ఈ కాగ్కి సంబంధించినటువంటి సమాచారం. అయితే మనకి కాగ్ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ, రాజ్యాంగబద్ధ సంస్థగా మనం చెప్పుకుంటా ఉన్నాం. ఇక్కడ కొన్ని రాజ్యాంగబద్ధ సంస్థలను పేర్కొనడం జరిగింది, వీటిని జాగ్రత్తగా పరిశీలించండి. అటార్నీ జనరల్ ఆర్టికల్ 76 ఎవరి గురించి వివరిస్తుంది? అటార్నీ జనరల్ గురించి. అదేవిధంగా మనకి కాగ్ ఆర్టికల్ 148 ఇప్పుడే చెప్పాం. నెక్స్ట్ అడ్వకేట్ జనరల్ 165వ ఆర్టికల్. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ సుబ్రహ్మణ్యం శ్రీరామ్ మనకి తెలిసిందే. అలాగే స్టేట్ ఫైనాన్స్ కమిషన్, రాష్ట్ర ఆర్థిక సంఘం. ఈ రాష్ట్ర ఆర్థిక సంఘం మనకి 243I మనకి తెలిసిందే. అయితే ఇందులో ఎవరైనా రాష్ట్ర ఆర్థిక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక సంఘానికి చైర్మన్ ఎవరైనా ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియచేయగలరని కోరుతా ఉన్నాను. నెక్స్ట్ అదేవిధంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్, రాష్ట్ర ఎన్నికల సంఘం, ఆర్టికల్ 243K గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఎలక్షన్ కమిషన్, కేంద్ర ఎన్నికల సంఘం, ఆర్టికల్ 220, 324. నెక్స్ట్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్, అంతరాష్ట్ర మండలి, ఆర్టికల్ 263. నెక్స్ట్ ఫైనాన్స్ కమిషన్ ఆర్థిక సంఘం, 280వ ఆర్టికల్. రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ అంటే ఆర్టికల్ 243I, అదే కేంద్ర ఆర్థిక సంఘం 280గా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే యూపీఎస్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి ఆర్టికల్ 315-323 మనం గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఆర్టికల్ 338, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ ఆర్టికల్ 338A, నేషనల్ కమిషన్ ఫర్ బీసీ ఆర్టికల్ 338B. 340 ఉండేది, ఇప్పుడు ప్రస్తుతం ఈ నేషనల్ కమిషన్ ఫర్ బీసీ రీసెంట్గానే మనకి ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ 123, ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 102 ప్రకారము ఈ నేషనల్ కమిషన్ ఫర్ బీసీని ఏర్పాటు చేయడం జరిగింది, రాజ్యాంగబద్ధ సంస్థగా మోడీ ప్రభుత్వ కాలంలో, ఇటీవల కాలంలోనే. సో ఆర్టికల్ 338B గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ షెడ్యూల్ ఏరియా అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ కమిషన్ 339గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా అఫీషియల్ లాంగ్వేజ్ కమిషన్ అండ్ కమిటీ ఆఫ్ పార్లమెంట్, ఇది ఆర్టికల్ 344గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ 350B గుర్తుపెట్టుకోవచ్చు. ఆల్ దీస్ ఆర్ ది కాన్స్టిట్యూషనల్ బాడీస్. సో కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కింది వాణిలో రాజ్యాంగబద్ధ సంస్థ ఏది, చట్టబద్ధ సంస్థ ఏది, రాజ్యాంగేతర సంస్థ ఏది, ఇలాంటి ప్రశ్నలు తరచూ మనం చూస్తూ ఉన్నాం. కావున కాన్స్టిట్యూషనల్ బాడీ ఏది, లేదా స్టాచ్యుటరీ బాడీ ఏది,
నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ ఏది, ఇలాంటి వాటిని మీరు గుర్తించగలగాలి. సో అటార్నీ జనరల్ కానీ, కాగ్ కానీ, అడ్వకేట్ జనరల్ కానీ, రాష్ట్ర ఎన్నికల సంఘం కానీ, రాష్ట్ర ఆర్థిక సంఘం కానీ, రాష్ట్ర ఎన్నికల సంఘం కానీ, కేంద్ర ఎన్నికల సంఘం కానీ, అంతరాష్ట్ర మండలి కానీ, ఆర్థిక సంఘం కానీ, యూపీఎస్సి, ఎస్పీఎస్సి, అదే నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీ, అదేవిధంగా షెడ్యూల్ ఏరియా షెడ్యూల్ ట్రైబ్ కమిషన్, నెక్స్ట్ అఫీషియల్ లాంగ్వేజ్ కమిషన్ అండ్ కమిటీ ఆఫ్ పార్లమెంట్, స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్, ఆల్ దీస్ ఆర్ ది కాన్స్టిట్యూషనల్ బాడీస్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది కాగ్కు సంబంధించినంత వరకు ముఖ్యమైనటువంటి సమాచారం. సరే, పొద్దున ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఈ ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవాలి, బ్రిటన్ గుర్తుపెట్టుకోవాలి, గార్డియన్ ఆఫ్ ది పబ్లిక్ పర్స్ గుర్తుపెట్టుకోవాలి, సో వాచ్ డాగ్ ఆఫ్ ది పబ్లిక్ మనీ గుర్తుపెట్టుకోవాలి, అదేవిధంగా అకార్డింగ్ టు బిఆర్ అంబేద్కర్ కాగ్ షల్ బి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫీసర్ అండర్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, అది కూడా మనకి తెలిసిందే. అలాగే పాల్ యాపిల్ బి ప్రకారము ఈ కాగ్ నివేదిక అనేది పోస్ట్ మార్టం లేకపోతే శవ పరీక్షతో సమానం అని చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ఇతర అంశాలు కూడా మనకి తెలిసిందే. జీతపత్యాల విషయంలో మనకి ప్రధానంగా 250,000 రూపాయలు ఏదైతే ఉందో సుప్రీంకోర్టు జడ్జ్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్, యూపీఎస్సి చైర్మన్, క్యాబినెట్ సెక్రటరీ, ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్, ఎయిర్ ఫోర్స్ చీఫ్ వీరందరి వేతనాలు కూడా 250,000గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఈ భారత సంఘటిత నిధికి సంబంధించినటువంటి ఆర్టికల్ 266(1)గా గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా మనకి ఈ కంటింజెన్సీ ఫండ్ ఏదైతే ఉందో ఇది 267 ఆర్టికల్ మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఫైనాన్స్ సెక్రటరీ ఆధీనంలో ఉంటుంది, ఆన్ బిహాఫ్ ఆఫ్ ప్రెసిడెంట్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఎనీవే ఇక్కడ కాగ్ అనేవాడు హీఈస్ అన్ ఏజెంట్ ఫర్ పార్లమెంట్గా చెప్పుకోవచ్చు. సో ఈజ్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ పార్లమెంట్. పార్లమెంట్కి మాత్రమే బాధ్యత వహిస్తాడు. సో ఈజ్ అన్ ఏజెంట్ ఆఫ్ పార్లమెంట్గా కూడా మనం పిలవచ్చు. బికాజ్ ఆఫ్ హీ కంట్రోల్స్ ఆర్ హీ కండక్ట్స్ వాట్ ఈస్ కాల్డ్ హీ కండక్ట్స్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ది గవర్నమెంట్. ప్రభుత్వం యొక్క ఖర్చుల యొక్క వివరాలన్నింటినీ కూడా ఈయన అకౌంటింగ్ చేయటం అనేది, ఆడిటింగ్ చేయటం అనేది గమనించాలి. ఎందుకంటే అకౌంటింగ్ బాధ్యతలు ఆల్రెడీ 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా వేరు చేయడాన్ని గమనించాలి. సో కాబట్టి ఈయన పని కేవలం ఆడిటింగ్ మాత్రమే. సో ఇది చాలా ముఖ్యమైనటువంటి సమాచారం కాగ్కి సంబంధించి. మరొక వీడియో యందు మరొక రాజ్యాంగబద్ధ సంస్థ లేదా 2, 3 లేదా 4 రాజ్యాంగబద్ధ సంస్థల గురించి తెలుసుకుందాం. దిస్ ఇస్ గణపతి సార్ ఫ్రమ్ గణపతి అకాడమీ, కాకినాడ, ఆంధ్రప్రదేశ్. మీట్ యు టుమారో విత్ మోర్ కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ స్టడీస్ క్లాసెస్. థ్యాంక్ యూ.